राष्ट्र में सेकंड वेव करोना उद्रिक्त तरण में प्रजा को मेरुगैन वैद्यम अच्छा प्रभुत्वाधिकार विफलमयार आंध्रप्रदेश मुनिसिपल कार्मिक संघं राष्ट्र अध्यक्ष जी सुब्बाराव मंडिपड्डारु नगर में प्रभुत्व कोविड हॉस्पिटल्स बेड्स कोरता ऑक्सीजन अंदक सामान्य प्रजलु मृत्युवात पड़ुतुन्नारनि इंत जरुगुतुन्न वैद्य आरोग्य शाख निम्मकु नीरेतिनट्लु व्यवहरिंचडं विडूरंगा उंदनि आयन व्यक्तं चेशारु देशानिकि तलमानिकमैन विशाख स्टील प्लांट नुंडि ऑक्सीजन प्रोटेक्षन् उन्न విశాఖ నగర ప్రజలకు అందుబాటులో లేకపోవడం రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తుందని ప్రశ్నించారు. ఇప్పటికైనా కోవిడ్ 19 రోగులకు సకాలంలో ఆక్సిజన్ అందజేసి వారి ప్రాణాలను రక్షించాలని సుబ్బారావు ముఖ్యమంత్రిని కోరారు. వారు ఎన్ని ప్రకటన చేశారు. అందరికీ కూడా సక్రమంగా వైద్యం అందేదాట్లో అనేక రకాల ఇబ్బందులు ఆటంకాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు కొన్నైతే ప్రైవేట్ ఆసుపత్రుల్లో దందా అనేది వేళ చాలా ఎక్కువగా ఉంది. करोना पेशेंट हास्पिटल जॉइन अवाले लक्षल रूपये खर्च पे पैस्थित अना प्राण दुखता है ग्यारंटी ले मैं जगनमोहन रेड्डी गार चला ओपन का अंदर आरोग्यश्री मंजे आरोग्यश्री द्वारा एंतम की आरोग्यश्री सक्रम अनेचन वो आरोग्यश्री अमतिपड़ी को प्राणा गाया कल आंदोलन प्रजल्लो मैं परस्थित ఈ కరోనా వేవుని తట్టుకోవడానికి ప్రభుత్వం ముఖ్యంగా కేంద్రం ఆక్సిజన్ వారి చేతిలో ఉంటుంది మందులన్నీ వారి చేతిలో ఉంటాయి అందరికీ వ్యాక్సిన్ చెప్పేసి నరేంద్ర మోడీ గారు రోజు ప్రకటన చేస్తున్నారు కానీ ఇప్పుడు ఎంతమందికి వ్యాక్సిన్ వేశారు ఎంతమంది ఉన్నారు 18 సంవత్సరాల దాటి అందరికీ వ్యాక్సిన్ వేస్తున్నారు 18-45 దాటిన వాళ్ళు కూడా ఇవాళ పూర్తిగా 1 కోటి మంది కూడా వ్యాక్సిన్ వేయలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది మరి ఈ పరిస్థితుల్లో ఎన్నాళ్ళు చేస్తారు ఈ వ్యాక్సిన్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ తరుడు వేరే అని చెప్పి చెప్తున్నారు ముఖ్యంగా ఈరోజు అన్నిటికంటే అత్యంత కీలకం ఆక్సిజన్ ఆక్సిజన్ యొక్క పరిస్థితి చూస్తే వీళ్ళ అత్యధికులు ఆక్సిజన్ లేక చచ్చిపోతున్నట్టుగా రిపోర్ట్ ఉన్నాయి ఆక్సిజన్ నెంబర్ వన్ అయిపోయింది ఆక్సిజన్ రావాలన్నా కేంద్ర అనుమతి కావాలి మన స్టీల్ ప్లాంట్ మహారాష్ట్రకి ఆక్సిజన్ సప్లై చేసింది మంచిదే ఎవరకైనా సహకరించడం తప్పు కాదు కానీ స్టీల్ ప్లాంట్ ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రైవేట్ పరం చేయడానికి ఆయన ప్రకటించిన 100 రోజులు అయింది ఈ 100 రోజుల్లో ఆక్సిజన్ తయారు చేసి మన మహారాష్ట్రకి ఇచ్చారు మన విశాఖపట్నం కూడా స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ సరఫరా చేస్తాం మరి ఏదైతే నష్టాలు వస్తున్నాయని వంకతోటి ప్రైవేట్ వాళ్ళు కట్టబెడుతున్నారు ఆ కట్టబెట్టే దాన్ని ఈ రోజు అదే ప్రాణదానం చేస్తున్నారు అయినా 100 రోజుల పాటు పోరాటం చేస్తారా కానీ నరేంద్ర మోడీ అక్కడ మార్పు లేదు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా బడాబడి పెట్టిన వాళ్ళకి అందానికి అవానికి అదానికి అంబానీకి కట్టబెట్టి వాళ్ళ లాభాలు కోట్ల రూపాయలు ఆర్జించి పెట్టేదానికి 100 ప్రాణాలు పోయి కరోనా వల్ల అయినా కరోనా కూడా లెక్క చేయకుండా మన రాష్ట్రానికి మన దేశానికి వెన్నుముకైనటువంటి మన విశాఖ నగరం ముఖ్యంగా గాజువాక అభివృద్ధి కావడానికి కారణం 12 గ్రామాలు ఈరోజు గాజువాక ఇంత నగరంగా ఎదిగి రాష్ట్రంలోనే నెంబర్ 1 వనరులో ఉన్నాయని అంటే దానికి కారణం ప్రభుత్వం స్టీల్ ప్లాంట్